ఎంతో సహకరించారు ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 37వ తేదీన ఏ విధమైన అడ్డంకులు లేకుండా సక్సెస్ఫుల్ గా సినిమాని రిలీజ్ చేస్తున్నాం అయితే 37వ తారీఖు విడుదల చేయడం కోసం 25 డేస్ బ్యాక్ ఏమే అనుకుని డేట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ లోపుగా అనుకోకుండా అనేక చిన్న సినిమాలు ఒకటి వస్తున్నాయి కారణం ఏంటంటే రేపు ఆగస్టు సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ 37వ తారీఖు విడుదల చేయడానికి అందరూ ముందుకు వచ్చారు అయినప్పటికీ 37 తారీఖు వచ్చే సినిమాల్లో అన్ని సినిమాల్లో గల మా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చి ఒక థియేటర్లు కానీ ఒక డిస్ట్రిబ్యూటర్లు కానీ ముందుకు వచ్చి మా సినిమాని రిలీజ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సినిమా గురించి మీ అందరికీ చెప్పా అచ్యుత్ గారు చాలా కష్టపడి సినిమాని దర్శకత్వం వహించారు అలాగే ధనరాజ్ ఫస్ట్ టైం తన సంపాదించిన డబ్బుని ఒక కళామ తల్లికి దోనే అక్కడ ఉండాలనే ఉద్దేశంతో అతను కూడా నిర్మాతగా మారి ఈ సినిమాకి నేను ధనరాజ్ కలిసి ఈ సినిమాని నిర్మించాం అతను కూడా చాలా కష్టపడి ఈ సినిమా ప్రొడక్షన్ విషయంలో కానీ కథ విషయంలో కానీ కూడా డైరెక్టర్కి ఎంతో చేదురువాదుడిగా ఉండి ఈ సినిమా అద్భుతంగా రావడానికి అతను కూడా మరొక ముఖ్య వ్యక్తి కారణం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్టు కూడా చాలా బాగా కష్టపడి ఇష్టపడి ఈ సినిమాని చేశారు రేపు 37వ తారీఖుని వాళ్ళకి నాకు సక్సెస్తో పాటు వాళ్ళకు కూడా సక్సెస్ వచ్చి మరిన్ని సినిమాలు మెగా స్టార్స్గా వెలుగుంటారని ఆశిస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మా తాడేపల్లిగూడ నుంచి పారిపోయిన తర్వాత ఈరోజు ఈ ఫిలిం ఛాంబర్లో ఇలా నుంచొని నా సినిమా గురించి మాట్లాడే స్థానాన్ని సంపాదించుకోవడానికి 50% మీరే కారణం మీ అందరికీ నా ధన్యవాదాలు సత్యనారాయణ గారు చెప్పినట్టు నేను ఇక్కడే సంపాదించుకున్న డబ్బులు ఎక్కడో రియల్ ఎస్టేట్లోనే ఎక్కడో పెట్టకుండా మళ్ళీ కళామ్మ తల్లి నాకు ఇచ్చిన డబ్బులు కళామ్మ తల్లి మీద పెట్టాను ఎందుకు పెట్టానంటే ముఖ్య కారణం డైరెక్టర్ సాయోచి చిన్నారి గారు చెప్పిన కథ ఆయన మీద నమ్మకం ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఎలాగైతే నాకు కథను చెప్పారో అలాగే ఈరోజు స్క్రీన్ మీద తీసుకొచ్చారు మేము 2-3 సార్లు సినిమాని చూసాం చాలా హ్యాపీగా ఉంది అలాగే వల్లూరుపల్లి రమేష్ గారు లాంటి ప్రొడ్యూసర్ ఆయన మా వెనకాల ఉండి మాకు కావాల్సింది ఏమేమి అయితే ఉంటాయి అన్నీ సమకూరుస్తున్నారు నేను ఈ 31వ తారీఖు అంటే నేను ఒక 6 నెలలు 7 నెలలు కష్టపడి 1 సంవత్సరం పాటు స్క్రిప్ట్ చేసిన సినిమా ఈ నెల 31వ తారీఖు రిలీజ్ కాబోతుంది ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి నేను ఉండట్లేదు అందుకనే ఒక రోజు ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను అవుట్డోర్ వెళ్తున్నాను వేరే సినిమాకి ఎందుకంటే మళ్ళీ నేను సంపాదించుకోవాలి కాబట్టి మీ అందరి మీద నమ్మకంతో నా సినిమాని మీ సినిమా అనుకొని జాగ్రత్తగా ప్రమోట్ చేస్తారు కాబట్టి మీకు అప్పచెప్పేసి బాధ్యత అంతా నేను జోధ్పూర్ వెళ్ళిపోతున్నాను ఆ రిజల్ట్ ఎలా ఉంటాయో ఏంటో కూడా నేను అక్కడి నుంచే వినాలి గుడ్ న్యూస్ వింటానని నేను కోరుకుంటున్నాను ఆశ కూడా నాలో ఉంది ఎందుకంటే నేను ఒక హానెస్ట్ సినిమా చేశాను ఏదో నేను హీరోగా అయిపోవడం కోసమో లేకపోతే 4 డ్యూయెట్లు ఫైట్లు పెట్టుకోవడం కోసమో ఈ సినిమా చేయలేదు ఎందుకంటే ఇందులో నాది కూడా ఒక క్యారెక్టర్ మాత్రమే కథ మీద నమ్మకంతోనే కథ హీరోగా నా ఫ్రెండ్స్ అందరినీ అడిగి మనోజ్ నందన్ అనిల్ రణధీర్ హీరో తనీష్ గారు శ్రీముఖి గారు నాగబాబు గారు సింధు తులాని గారు తాగుబోతు రమేష్ వేణు ఇలా జబర్దస్త్ గ్యాంగ్ అందరూ నా కోసం చాలామంది ఫ్రీగా యాక్ట్ చేశారండి నేను పైకి వస్తే చూడాలని ఉందరా అని నా మీద నమ్మకంతో చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చానో ఈరోజు సినిమా నేను అలాగా డైరెక్టర్ గారి చేత తీపిచ్చుకున్నాను ఒక సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేటప్పుడు మాత్రం నేను చాలా మెట్లు పైకి కిందకి తిరిగేశాను డైరెక్టర్ గారు అండ్ రామ్ సచరణ్ గారు ఎందుకంటే ఆయన ఒక 74 సినిమాలు చేసి ఉన్నారు అప్పటికే ఆయనకి టెన్షన్ లేదు డైరెక్టర్ గారికి టెన్షన్ ఉంది వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు సెన్సార్ మెట్ల దగ్గర నేను అలా తిరుగుతూ ఉన్నాను ఏమిస్తారా అని వాళ్ళు లోపలికి పిలిచి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇస్తామమ్మా ఈ సినిమాకి అనగానే ఫస్ట్ నేను అక్కడ సక్సెస్ అయ్యాను ఎందుకంటే నేను ఎవరికైనా చూపించుకునేటప్పుడు ఫస్ట్ క్లీన్ యూ సినిమా తీశాను నేను అని వాళ్ళు మంచి అటెంప్ట్ చేసావు దండరాజ్ మంచి సినిమా చూసాము అని చెప్పారు ఇంకా అక్కడితో నాకు నమ్మకం బాగా పెరిగిపోయింది ఒక 1:49 నుంచి 1:52 మధ్యలో ఉండే సినిమా అండి ఇది ఎక్కువసేపు ఉండదు థియేటర్లోనే ఈ సినిమా చూడండి మీరు మంచి ఎంటర్టైన్మెంట్ చూసిన ఫీల్లో ఉంటారు ఎందుకంటే దండరాజ్ దగ్గర నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే ఈ సినిమాలో ఉంటుంది ముందుగా అన్ని మార్కులు వేయాల్సింది కథకి కథ తర్వాత డైరెక్టర్కి అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్
బోలే గారికి ఆయన కనకదారాచన స్తోత్రం ఇచ్చాడు ఆ అమ్మవారి కనకదారాచన స్తోత్రం స్తోత్రాలన్నీ నా సినిమాలో ఉండడం నాకు గర్వంగా ఉంది నా ఫస్ట్ సినిమాకి ధనలక్ష్మి తలుకుతాడే సినిమాకి అలాంటి స్తోకాలు యాడ్ అవడం సూపర్ అలాగే మా కెమెరామెన్ శివ గారు మా కెమెరామెన్ ఏది ఇది కావాలి అది కావాలని ఏది అడిగిన ప్రతి ఒక్కరికి మీ అందరి సమక్షంలో ఒక మంచి సినిమా తీశాను కాబట్టి మళ్ళీ రెండు వారాల ఫంక్షన్ చేసుకుంటాను ఆ రెండు వారాల ఫంక్షన్లో మిమ్మల్ని అందరిని ఖచ్చితంగా కలుస్తాను ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి సినిమా చూసి ఉన్నాను కాబట్టి మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు కావాలి నన్ను ఇలాగే బ్లెస్ చేస్తే భీమవరం ట్యాగిస్లో మరెన్నో సినిమాలు నేను సిండికేట్ అయ్యి సినిమాలు చేయాలని ఉంది చాలామంది భయపెట్టారండి నన్ను సినిమా ప్రొడ్యూసర్ అవుతున్నాం రేపొద్దున తేడా వస్తే ఏంటో తెలుసా అంటే నేను అన్నాను నేను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నా దగ్గర ఏం లేదు ఇప్పుడు సినిమా తీశాను ఏమీ లేకుండా అయితే ఉండదు కానీ మంచి సినిమా తీసిన తృప్తి అయితే నా దగ్గర ఉంటుంది డెఫినెట్గా అది మీ అందరికీ లేదు నా దగ్గర ఉందని చెప్పాను అలాంటి ఒక మంచి సినిమాకి నేను అసోసియేషన్ అవ్వడం అది భీమవరం ట్యాగిస్లో రిలీజ్ అవ్వడం ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అవ్వడం అలాగే మా నన్ను నమ్మి ఒక పార్ట్నర్గా మా ప్రసాద్ మల్లు గారు అండ్ ప్రతాప్ భీమరెడ్డి గారు సింగిల్ సిట్టింగ్లో ఒక కథ విని ఓకే అని ఆయన కూడా ఫైనాన్షియల్గా మాకు హెల్ప్ చేసి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్స్ చెప్తూ అండ్ వి గాట్ ఎ వెరీ గుడ్ థియేటర్ లిస్ట్ అండ్ ఈ సినిమా అందరం చాలా మనసు పెట్టి చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఇవాళ ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని దానికి మీ వంతు మీరు కృషి చేసి పబ్లిసిటీ కూడా బాగా ఇస్తారని మీ అందరం ఆశిస్తున్నాము ముందుగా ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ గారు అచ్యుత్ గారు ఫస్ట్ ఏదైతే చెప్పారో దానిని మించి అవుట్పుట్ తీసుకుని వచ్చారు అండ్ మీ అందరం చేసింది ఒక రేంజ్ కష్టం అయితే బోలే గారు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు సినిమాలో మీకు బోర్ అనేది ఎక్కడ నాట్ ఈవెన్ 5 మినిట్స్ కాదు కదా 2 మినిట్స్ కూడా బోర్ ఫీల్ అవ్వరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను బికాజ్ లైక్ ఎక్కడైనా చిన్న లాగ్స్ ఉన్నా కానీ అవన్నీ మేము మళ్ళీ ఎడిటింగ్ చేసి చిన్న చిన్నవి కట్ చేసి చాలా క్రిస్పీగా 2 అవర్స్ మాత్రమే ఈ సినిమా నుంచి ఎలాంటి అంటే లైక్ నార్మల్గా ఉండే సినిమాల్లో హీరోయిన్ ఉంది డ్యూయట్స్ ఇలాంటివి ఏమీ లేకుండా కథే మెయిన్ ఎంటర్టైన్మెంట్గా బేస్ చేసుకుని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనే ఎమోషన్స్తో ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం 31వ తారీఖున ఇదంతా చెప్పాలంటే ఇది ఒక మల్టీ స్టారర్ అని చెప్పాలి అందరూ ఇండివిజువల్గా ఒక్కొక్క సినిమాల్లో కొన్ని సినిమాల్లో హీరోగా చేసి అండ్ హీరోయిన్స్గా చేసి అందరూ ఎవరికాళ్ళు ఈ సినిమాకి వచ్చేసరికి కథను నమ్మి ఇంత బాగా చేసాము సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ హిట్ ఫర్ ద సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా మా సినిమా చూడండి బ్లెస్ చేయండి మా అందరి కష్టాన్ని మీరు ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ తేదీ శుక్రవారం గురు పౌర్ణమి మంచి రోజున ధనలక్ష్మి తలుపు తట్టబోతుందండి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ఈ సినిమా గురించి చాలా ఫంక్షన్స్లో చెప్పడం జరిగింది ఇది కథా కథనాలే హీరోగా చేసిన సినిమా అండి ఇందులో హీరో హీరోయిన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు అందరూ పాత్రధారులే పాత్రలు తప్ప ఇందులో క్యారెక్టర్స్ కనిపించమండి క్యారెక్టర్స్ తప్ప ఆర్టిస్టులు అనేవాళ్ళు కనిపించరు సినిమాలో కాన్ఫిడెంట్గా చెప్పగలమండి అయితే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అయితే ఈరోజు ముఖ్యంగా మాట్లాడవలసింది ఏంటంటే ఒక ప్రోడక్ట్ తయారవడానికి డైరెక్టర్ చాలా కష్టపడవచ్చు డైరెక్టర్ చాలా అద్భుతంగా తీయచ్చు కాకపోతే దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లడం రిలీజ్ చేయడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం అండి అయితే సినిమా నిర్మిస్తాను అని చెప్పని మా తమ్ముడు ధనరాజు గారు అన్నప్పుడు ఆయన ఎలా చేస్తారో అనే ఒక చిన్న డౌట్ అయితే ఉండింది నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు అలాగే ప్రమోషన్ విషయంలో పెద్ద సినిమాలకు ధీటుగా ఆయన ప్రమోట్ చేయడం జరిగిందండి ఒక్కసారి దయచేసి ఆయనకి మీ కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేయండి దీనికి వెనకాల సపోర్ట్గా ఉన్న పెద్దలు రామ సత్యనారాయణ గారిని కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఇందులో ఇది ఒక టీం వర్క్తో చేసిన సినిమా అండి ప్రతి సినిమాకి కూడా అందరూ ఇలాగే చెప్తారు అయితే ఈ పాజిటివ్నెస్ అనేది ఎలా ఉందంటే సినిమా ప్రారంభం నుంచి ఎంతమందికి కథ చెప్పినా కూడా ఎవరు కూడా డేట్స్ కుదరక కొంతమంది చేయలేకపోయారేమో తప్ప కథ విషయం